ఓరిల ఆలోచన పక్కన పెట్టి ఫస్ట్ పైసలు సంపాదించు బ్రో. ఓరిదేముంది దాని మనసులో. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివర్స్ అఫీషియల్ రివ్యూ. విషయాలు నచ్చినట్టు లైక్ చేయండి. రుల్ తాంగ్తో వెళ్ళాలని కూడా మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ చూడండి. వీడియో రెండు వారు రెండు ఎనిమిది వారు వస్తున్న అర్థమవుతుంది. డిస్క్రిప్షన్లో ఫుల్ పదం లింక్ చాలా ఇంపోర్టెంట్ వేసుకుని అలర్ట్ మోషన్ ఓపెన్ చేయండి. వస్తుంది అంటే ఫస్ట్ ప్రాజెక్ట్లోకి వెళ్ళండి. మీరు ఇంపోర్ట్ వేసుకున్న ఫుల్ పదం క్లిక్ అలర్ట్ చేయండి. ఇలా వస్తుంది. మీరు ఎన్ని వస్తున్న డిస్క్రిప్షన్లో ఫాంట్ లింక్ ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకోండి. ప్రత్యేక చేసే డీటెయిల్స్లోకి వెళ్ళి ఫాంట్ క్లిక్ చేయండి. వివాల్ ఫండ్ క్లిక్ చేయండి. ఇక్కడ త్రీ డాట్స్ క్లిక్ చేసి ఇక్కడ ఇంపోర్ట్ ఫండ్స్ క్లిక్ చేయండి. ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసిన ఫండ్ లింక్ ఎలా ఉంటుంది యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని ఇక్కడ మీకు నచ్చిన కలర్ ఒకటి వేసుకోండి. దానిలా కలర్లోకి వెళ్ళేసి ఇక్కడ మీకు నచ్చిన కలర్ ఒకటి వేసుకోండి. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఫోటో లేరు ఉంది కదా, ఫోటో ఎవరి ఫోటో యాడ్ చేసుకున్నాం వాళ్ళ ఫోటోని యాడ్ చేసుకోండి. ఫోటో క్లిక్ చేసి కలర్ ఇన్ఫోలోకి వెళ్ళి ఇక్కడ మీకు నచ్చిన ఎవరు ఫోటో వాళ్ళు పెట్టాలనుకున్నావో వాళ్ళ ఫోటోని యాడ్ చేసుకోండి. ఇలా ఎక్సెప్ట్ అయిపోతుంది, ఇలా అనిపిస్తుంది, యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఏం చేస్తారంటే నెక్స్ట్ ఇక్కడ ఫోటో లేరు ఉంది కదా, ఇక్కడ 8.22 దగ్గరకు వచ్చేసి అన్ని ఫోటో లెట్స్ యాడ్ చేసుకోండి. ప్లస్ అంక తీసి మెల్లకి వెళ్ళి నచ్చిన ఫొటోస్ యాడ్ చేసుకోండి. ఇలా ఎక్స్ట్రా పార్ట్ రిమ్ చేయండి. సేమ్ అన్ని ఫోటో లెట్స్ ఇలా యాడ్ చేసుకోండి. ఎక్స్ట్రా పార్ట్ రిమ్ చేయండి. ఇక్కడ ఎక్స్ట్రా పార్ట్ రిమ్ చేయండి. సేమ్ మళ్ళీ ప్లస్ అంక తీసి మెల్లకి వెళ్ళి నచ్చిన ఫొటోస్ యాడ్ చేసుకుని ఎక్స్ట్రా పార్ట్ రిమ్ చేయండి. సేమ్ మళ్ళీ ప్లస్ అంక తీసి మెల్లకి వెళ్ళి ఇలా అన్ని ఫొటోస్ యాడ్ చేసుకొని సేమ్ ప్లస్ అంక తీసి మెల్లకి వెళ్ళి ఇక్కడ నచ్చిన ఫోటో యాడ్ చేసుకుని ఎక్స్ట్రా పార్ట్ రిమ్ చేయండి. సేమ్ మళ్ళీ ప్లస్ అంక చేసి మెల్లకి వెళ్ళి యాడ్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ రిమ్ చేయండి. ఇట్లా యాడ్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మీరు ఇక్కడ ఈ ఫోటో ఎఫెక్ట్ ఉంది కదా, ఈ ఫోటోలో క్లిక్ చేసి ఇక్కడ వెళ్ళి కాపీ ఎఫెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ ఫోటో లెట్స్ కనిపెట్టి పేస్ట్ ఎఫెక్ట్ చేసేయండి. ఇక్కడ ఫోటోలో క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి తిరగడ్స్ క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ చేసేయండి. సేమ్ ఇలా ఫోటోలో క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ చేసేయండి. ఫోటోలో క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి పేస్ట్ ఎఫెక్ట్ వేసేయండి. ఇలా అన్ని ఫోటోలో ఎఫెక్ట్లను వేసేయండి. ఫోటోలో క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి పేస్ట్ ఎఫెక్ట్ వేసేయండి. వెళ్ళి అసెట్ అయిపోతుంది. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ ఉంది ఇంకా ఎఫెక్ట్. మళ్ళీ నెక్స్ట్ 13.24 దగ్గరకు వచ్చి ప్లస్ అంక రిమ్ చేసిన తర్వాత వెళ్ళి ఇక్కడ మీకు నచ్చిన ఫోటో యాడ్ చేసుకోండి. ఎక్స్ట్రా పార్ట్ రిమ్ చేయండి. సేమ్ ప్లస్ అంక రిమ్ చేసిన తర్వాత వెళ్ళి సేమ్ ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటో యాడ్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ రిమ్ చేయండి. సేమ్ మళ్ళీ ప్లస్ అంక రిమ్ చేసిన తర్వాత వెళ్ళి ఇట్లా యాడ్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ రిమ్ చేయండి. సేమ్ మళ్ళీ ప్లస్ అంక రిమ్ చేసిన తర్వాత వెళ్ళి మీకు నచ్చిన ఫోటో యాడ్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ రిమ్ చేయండి. సేమ్ ప్లస్ అంక రిమ్ చేసిన తర్వాత వెళ్ళి ఇక్కడ మీకు నచ్చిన ఫోటో యాడ్ చేసుకుని ఎక్స్ట్రా పార్ట్ రిమ్ చేయండి. అన్ని ఫోటోలు వేసి యాడ్ చేసుకోండి. ఇలానే ఇంకెన్ని కావాలని ట్రిమ్ చేసి ఇక్కడ ఇక్కడ స్టార్టింగ్లో ఫోటో లేదు ఉంది కదా, ఇక్కడ ఫోటోలో క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి ప్లస్ దాన్ని క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్ వేసుకోండి. సేమ్ మళ్ళీ ఇక్కడ అన్ని ఫోటోలు వేసి ఫోటోలో క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి పేస్ట్ ఎఫెక్ట్ వేసేయండి. ఇలా ఇలా అన్ని ఫోటోలు వేసి ఇలా ఎఫెక్ట్లు పేస్ట్ చేసేయండి. అన్ని ఫోటోలు వేసి యాడ్ చేసుకుని కూడా ఇంత అవుతుందని. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ ఫోటోలు వేసి ఉన్నాయి కదా గ్రూప్స్, ఇక్కడ గ్రూప్ క్లిక్ చేసి ఇక్కడ కళ్యాణ్ ఫిల్లోకి వెళ్ళి ఇక్కడ మీరు ఎవరు ఫోటో పెట్టాలనుకున్నారో వాళ్ళ ఫోటోని యాడ్ చేసుకోండి. ఇలా అన్ని ఫోటోలు వచ్చి ఇలా యాడ్ చేసుకోండి. ఇలా వస్తుంది వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రైట్ సైడ్ మార్క్ ఉంటుంది, మీకు నచ్చిన ఫోటోలు ఎక్స్పెక్ట్ చేసుకోండి.